ఈ తమిళ్ స్టార్ హీరో ఫార్ములా టూ రేజింగ్ డ్రైవర్ అంటే నమ్ముతారా తమిళ్ స్టార్ హీరో అజిత్ కోలీవుడ్ వీరాభిమానులకి తల సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటుడు అతడికి స్టార్ హీరో స్టేటస్ అంత ఆశామాచిగా రాలేదు దానికి ఎంతగానో కష్టపడ్డాడు అమరావతి అతడి మొట్టమొదటి తమిళ్ మూవీ ఆ తర్వాత ఆశై కాదల్ కొట్టై కండుకొండెన్ కండుకొండెన్ ముగవరి లాంటి సినిమాలతో రొమాంటిక్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు ఆ తరువాత వాలి అమర్కాలం దీనా విలన్ వరలారు సిటిజన్ లాంటి మాస్ సినిమాలతో యాక్షన్ హీరో అయ్యాడు ఇప్పుడు తమిళ్లో తిరుగులేని యాక్షన్ హీరో తమిళ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీకి చెందిన అజిత్ సినిమాల్లోకి రాకముందు గార్మెంట్ ఎక్స్పోర్టర్ గాను యాడ్ ఫిల్మ్ మేకర్ గానూ రకరకాల బిజినెస్లు చేశాడు అయితే అతడు వీటికన్నా ఎక్కువగా రేసుల మీదే ఎక్కువ ఖర్చు పెట్టేవాడు తాను నడిపే కార్ల టైర్స్ ను తన ఫ్రెండ్స్ దగ్గర బంగారపు వస్తువులు తాకట్టు పెట్టుకునేవాడు రెండు వేల నాలుగులో బ్రిటిష్ ఫార్ములా సీజన్ త్రీ రేసింగ్ కంపెనీలో ఫార్ములా టూ రేస్ డ్రైవర్ గా ఉండేవాడు ఆ రోజుల్లో అజిత్ ఇండియాలోనే థర్డ్ బెస్ట్ మోటార్ గా పేరు తెచ్చుకున్నాడు అయితే ఒక కార్ యాక్సిడెంట్ అతడి జీవితాన్నే పెద్ద మలుపు తిప్పింది యాక్సిడెంట్ తర్వాత చాలా కంపెనీలు అజిత్ ను యాడ్ మోడల్ గా పెట్టుకోవడానికి ముందుకొచ్చాయి అవే అతడిని సినీ రంగం వైపుకు ఆకర్షించాయి ఒక పక్క సినిమాలో వేస్తూనే మరోపక్క రేజింగ్ డ్రైవర్ గా చేసేవాడు అయితే సినిమా రంగంలోనే ఎక్కువ ఆదాయం వస్తుండడంతో సినిమా హీరో అవడం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు ఎన్ వీడు ఎన్ కన్వర్ అనే తమిళ్ సినిమాలో మొదటిసారిగా అజిత్ ఒక చిన్న రోల్ చేశాడు ఆ తరువాత అమరావతి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నుంచి అజిత్ వెనుదిరిగి చూడలేదు ఎన్నో విజయవంతమైన చిత్రాలతో అజిత్ కోలీవుడ్ లో క్రేజీ హీరోగా నిలదొక్కున్నాడు అతడి అభిమానులు అతన్ని తల అని పిలుచుకుంటారు ఇప్పటికీ అజిత్ కు ఖాళీ దొరికితే ఒక్కసారిగా అజిత్ రేస్ డ్రైవర్ అయిపోతాడు ఈ వీడియో మీకు నచ్చితే ఈ పోస్ట్ని ఇతరులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్